లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వైజంతి మూవీస్లో మెగాస్టార్ గారితో సినిమాని ఆయన మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు, ఎన్నో కథలు విన్నారు. కరెక్ట్గా కథ తయారు చేయలేపాం. ఇప్పుడు నాకు ముందుకు వచ్చాడు కాబట్టి ఒక మంచి కథతో తొందరలో భారీ సినిమా ఒకటి అన్నారు. నైస్ కోయిన్సిడెన్స్ అండి. ఇంతకుముందు టాపిక్ వచ్చి ఎలాంటి సినిమా చేద్దామని అడిగితే నాకు పాతాళ భైరవ లాంటి సినిమా చేయాలండి, ఫోక్లోర్ ఫిలిం, అడ్వెంచర్స్ ఫిలిం అలాంటి చేయాలి నాకు ఉందంటే ఎంటనే సొప్పున నాగమోహన్ చూస్తుంది. మీరు చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఆయన అతను చిన్నప్పటి నుంచి నాగి ఒక ఎస్వి రంగారావు గారికి, ఒక సావిత్రి గారికి, ఒక విజయ ప్రొడక్షన్స్కి అభిమానట. ఆ అభిమానంతోనే అతను పెరిగి పెద్దాడయ్యాడు. సో నాకు ఎప్పుడో చెప్పాడు భైరవి లాంటి అని ఒకళ్ళు అనుకున్నాను అనుకోరు, అది చిరంజీవి గారి లాగా అట్లా ఉంటే బాగుంటుంది. ఇంకా ఫార్మేషన్కి నాకు 1 ఇయర్ పడుతుంది, టైం మిషన్ మీద బేస్ చేసేసాను. అది వాళ్ళే చెప్తారు కదా, వాళ్ళే చెప్తారు తొందరలో. చాలా టైం పడుతుంది కానీ బట్ దట్ విల్ బి ద ప్రాబ్లం. నేను ఇంకో విషయం చెప్పాను, నేను నాకు చెప్పిన విషయం, ఇంత గొప్ప సినిమాలు కమర్షియల్ హిట్స్ రామారావు గారితో మీతో నేను తీశాను బాస్, కాకపోతే పూర్ణోదయ సంస్థ లాంటి. అవును సార్, అది చాలా బాధగా ఉండేది నాకు. నేను ఎప్పుడు అనేవాడిని, మా పిల్లలతో అనేవాడిని, జగదేకూరులు ఇంద్రాలు తీసాము అంటే ఆయన ఉన్నారు మనం తీసాము, అలాగే చాలా మంది హీరోలతో కూడా హిట్లు కొట్టాం, కానీ నా మనసులో చాలా దిగులుగా ఉండేది. అరే ఒక శంకరాభరణం, ఒక శంకరాభరణం, ప్రజలంతా మార్నింగ్ షో చూసిన దగ్గర నుంచి మధ్యాహ్నం నుంచి అసలు అదే ప్రపంచం నాటి మాట్లాడిన 2-3 సినిమాలు ఉన్నాయి. అందులో శంకరాభరణం 1, 2 ప్రతిఘటన, అలాగే బాపు రమణ గారు ఇలాంటి గొప్ప దర్శకులతో సినిమా చేయలేదు, పర్టికులర్ ఇలాంటి సినిమా చేయలేదు అని అనుకున్న నా బాధని ఈ సినిమా ఫటాఫంచులు చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ.